ఆర్టిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు గంటపాటు క్రిష్ను విచారించారు. ఆయన నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. టెస్ట్ లో పాజిటివ్ తేలితే క్రిష్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నెగిటివ్ వచ్చినా విట్నెస్ కింద మరోసారి విచారణకు పిలువనున్నారు పోలీసులు. ఇక క్రిష్ విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. శుక్రవారం ఉదయం డ్రగ్స్ కేసుకు సంబంధించి హైకోర్టులో క్రిష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, గచ్చిబౌలి పోలీసుల ముందు హాజరవ్వాల్సినటువంటి క్రిష్ టైం కేటాయించినప్పుడు హాజరు కాకపోవడము, తిరిగి 2 రోజుల పాటు గడువు కావాలని కోరడంతో పోలీసుల ముందు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ కూడా శుక్రవారం నాడు నిన్న తేల్చి చెప్పడంతో ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకుని రాత్రి సమయాల్లో డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ముందు విచారణకు క్రిష్ హాజరైనట్టుగా సమాచారం అందుతోంది. పోలీసుల నోటీసులకు స్పందించి అతను ఒక వివరణ కూడా రాసుకొచ్చి అది పోలీసులకు కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. డ్రగ్స్ టెస్టుల కోసం శాంపుల్స్ కూడా ఇచ్చానన్న ఒక విషయాన్ని క్రిష్ నిర్ధారించడము, దాదాపు 4 గంటల పాటు క్రిష్ని విచారణ జంపి శాంపుల్స్ తీసుకుని గచ్చిబౌలి పోలీసులు తిరిగి అతన్ని పంపించినట్టుగా తెలుస్తోంది. క్రిష్ బ్లడ్ తో పాటు యూరిన్ శాంపుల్స్ అన్ని కూడా స్వీకరించినటువంటి పోలీసులు రిపోర్ట్ కోసం తిరిగి ల్యాబ్ కు పంపించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. టెస్ట్ లో క్రిష్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ తేలితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెగిటివ్ వచ్చినటువంటి వెంటనే అతన్ని అక్కడ జరిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కీలక వ్యక్తి కాబట్టి అతన్ని విట్నెస్ కిందకి చేర్చి అతన్ని మరోసారి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. క్రిష్ నిన్న పోలీసుల ముందు హాజరైనటువంటి విషయాన్ని కూడా పోలీసులు కొంత గోప్యత పాటించి ఎక్కడ కూడా ఈ సమాచారాన్ని బయటికి చేరకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఒక ప్రచారం అయితే సాగుతా ఉంది. డ్రగ్స్ కేసులో ఏ నిందితుడు పోలీస్ స్టేషన్ ముందు హాజరైనా విచారణ ఎదుర్కొన్నా ఎలాంటి వివరణ ఇచ్చినా ఎలాంటి పరీక్షలు చేయించుకున్నా ఈ ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు మీడియాకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డైరెక్టర్ క్రిష్ విషయంలో మాత్రం పోలీసులు కొంత సీక్రెసీ మెయింటైన్ చేసి ఆ సమాచారం ఎప్పటికప్పుడు ఆ డేటా అంతా కూడా బయటికి పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారన్న విమర్శలు గచ్చిబౌలి పోలీసుల పైన పెరుగుతా ఉన్నాయి. ఒక మరోపక్క క్రిష్ హైకోర్టుని ఆశ్రయించి తనకు అనుకూలమైనటువంటి తీర్పు కావాలి, భవిష్యత్తులో ఇక ముందు ఈ కేసులో అరెస్ట్ అవ్వకుండా తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ లో అనేక అంశాలు దాంట్లో ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ఆ కేసులో తనకు సంబంధం లేదని, నేను డ్రగ్స్ స్వీకరించలేదని, కావాలనే పోలీసులు ఈ కేసులో నన్ను ఇరికిస్తా ఉన్నారని, ఏవన్ నిందితుడు వివేకానంద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఎలా కన్సిడర్ చేసి తనని అక్యూజ్ కిందకి చేస్తారని, ఇప్పటికే వివేకానందకు సంబంధించి రిమాండ్ న్యాయస్థానం ఒప్పుకోకపోగా అతనిచ్చినటువంటి ఆధారంగా అతనిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎలా తనని ఈ కేసులో అక్యూజ్ కిందకి చేరుస్తారన్న ఒక విషయాన్ని కూడా క్రిష్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు, ఇటు పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. నిన్న విచారణ జరిపినటువంటి న్యాయస్థానం తిరిగి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికీ కేసులో A1 కి బెయిల్, A2, A3 వీళ్ళందరికీ బెయిల్ లభించినా మిగతా వారు నిన్న మొన్న రిమాండ్ చేయడము, ఇంకొంతమంది పరారీలో ఉండడము, దీంట్లో కొంతమంది అమ్మాయిలు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా లీసీ గణేష్ శ్వేత అనే ఈ అమ్మాయిలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడము, వారు ఇప్పటివరకు కూడా పట్టుబడి ఉండకుండా తల దాచుకొని తిరుగుతా ఉన్నారంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్రిష్ వేసినటువంటి పిటిషన్ లో తనను కావాలని కేసులో ఇరికించారని, డ్రగ్స్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేవని, నిందితుడు వివేకానంద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో తనని నిందితుడుగా చేర్చారని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక నిందితుడు కన్సెషన్ తో తనని నిందితుడుగా ఎలా పేర్కొంటారని, నేను డ్రగ్స్ తీసుకున్నా అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇప్పటికే ఈ కేసులో నిందితుడుగా ఉన్న వివేకానందను మెజిస్ట్రేట్ రిమాండ్ కు ఒప్పుకోలేదని, A1 రిమాండ్ లేనప్పుడు అతని వాంగ్మూలం ఆధారంగా
ఎలా నన్ను అరెస్ట్ చేస్తారన్న ఒక విషయాన్ని కూడా క్రిష్ కోర్టు ముందు ఈ వివరాలని విషయాలను తెలియజేసినట్టుగా తెలిసింది. డ్రగ్స్ కేసు వివరాలు సమర్పించాలంటూ కూడా ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ కూడా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు కృష్ణి సినీ దర్శకుడు కృష్ణి విచారణకు హాజరయ్యారు కాబట్టి మరి పోలీసులు ఎన్ని గంటల పాటు విచారించారు? మరి విచారణలో ఏమైనా కృష్ణి మిగతా సెలబ్రిటీస్ కు సంబంధించి ఇంకేమైనా డ్రగ్స్ కి సంబంధించి విషయాలు ఏమైనా వెల్లడించారు? ఎంతసేపు తనకి డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు, డ్రగ్స్ నేను స్వీకరించలేదు, ఒక కామన్ ఫ్రెండ్ గా వివేకానంద తనను ప్రతిసారి ఆహ్వానిస్తాడు, సరదా కోసం వెళ్తా ఉంటానే తప్ప డ్రగ్స్ కోసం ఈవెంట్స్ కోసం కాదు అనే ఒక విషయాన్ని మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాడు. నిన్న 4 గంటల విచారణలో కూడా తనకు సంబంధం లేదు, ఒక నిందితుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని ఆధారంగా తనని ఎలా అక్యూజ్ కిందకి చేస్తాడు అన్న ఒక విషయాన్ని కోర్టుకు తెలియజేస్తాడు. ఇటు పోలీసుల ముందు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి వీరు చెప్పేటువంటి మాటల కంటే కూడా వీరి నుంచి తీసుకున్నటువంటి శాంపుల్సే కీలకం. దాని ద్వారానే తదుపరి వీరి పైన చర్యలు ఉండడము, వీరు డ్రగ్స్ సేకరించారా లేదా అంటూ కూడా గుర్తించడం. ఇప్పటికే కృష్ణ నుంచి యూరిన్ తర్వాత బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకున్నటువంటి పోలీసులు ల్యాబ్ కు పంపడం జరిగింది. ఈ రోజా లేదా రేపు ఆ రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా కృష్ణ రిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉంటుంది. నెగిటివ్ ఉంటే మాత్రం సస్పెక్ట్ అనుమానాస్పద కోణంలో అతన్ని విట్నెస్ కిందికి మార్చి అక్కడ జరిగినటువంటి పార్టీ తతంగానికి సంబంధించి కూడా అన్ని వివరాలు అతని నుంచి సేకరించి మిగతా నిందితులందరినీ కూడా బలంగా ఈ కేసులో సెక్షన్స్ నమోదు చేసి వారందరినీ కూడా రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి క్రిష్ డ్రగ్స్ తనకు అలవాట్లేదన్న ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. రిపోర్ట్ ని బేస్ చేసుకుని పోలీసులు ఈ వ్యవహారంపై ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉన్నాయి. స్పందన, థ్యాంక్ యూ.